అందరికీ నమస్కారం. నిన్న విడుదలైన అఖండ భారీ బంపర్ హిట్గా నిలిచింది. సూపర్ డూపర్ హిట్. భారతదేశం యొక్క సనాతన ధర్మం గురించి, భారతదేశంలో ఉన్న గుడుల యొక్క ప్రాశస్త్యం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది సినిమాలో. అయితే చాలా చాలా బాగుంది, మాస్ హిస్టరీ లెక్క. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ జై బాలయ్య జై జై బాలయ్య అని నినాదించకుండా ఉండరు, నినదించాల్సిందే. అంత పొనకలు వస్తున్నాయి సినిమా చూస్తే. అయితే అదే ఊపుతో అదే ఉత్సాహంతో 2024లో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజారిటీ సాధించి అమరావతి యొక్క ప్రాశస్త్యం గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని, రాష్ట్రానికి పట్టిన గ్రహణాన్ని విడగొట్టి ఆ గ్రహణాన్ని రాష్ట్ర సరిహద్దులకి తరిమి తరిమి కొట్టాలని ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చే పలు రకాల కార్యక్రమాల్లో ఇబ్బంది పడిన ఒక వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మన బాలయ్య బాబు యొక్క పెద్ద అభిమాని, మన బాలయ్య బాలయ్య బాబు యొక్క హార్డ్ కోర్ ఫ్యాను ఒకరు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆయన మేబీ నన్ను సినిమా చూశాడో లేకపోతే ఇంకేదో మనకు తెలియదు, కానీ అదే మాస్ హిస్టీరియాతో అప్పుడప్పుడు మనకు ఆణిముత్యాలు ఇస్తూ ఉండే ఆ అభిమాని నిన్న అఖండ మాస్ హిస్టీరియా వల్ల, అఖండ సినిమా చూసిన తర్వాత వచ్చిన పూనకం వల్లేమో ఒకసారిగా లోపల ఉన్న ఒరిజినల్ వ్యక్తి ఒకసారి బయటకు వచ్చేసి ఇలాగ ఆణిముత్యాలు కాదు ఒకేసారి డైమండ్లో వదిలేదని చెప్పేసి డైమండ్ వదిలేడు అనమాట నిన్న. ఒకసారి మనం కూడా చూద్దాం ఆ డైమండ్ వోట్స్ ఏంటనేది. ఇల్లు 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 నాకు వదిలి అది పద్ధతి, అది అసలు విషయం. అయితే వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు ఇలా వీళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ ఎందుకురా అంత దుర్భాషలాడుతున్నారు, ఎందుకురా అలాంటి పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు అని రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది. అసలు వీళ్ళ నాయకుడు వీళ్ళని కంట్రోల్ చేయడా, ఒకళ్ళు చేస్తే వీళ్ళ నాయకుడి మాట వీళ్ళు వినరా అని ఎప్పుడు ఒక సందిగ్ధంలో ఉండేవారు ఈ రాష్ట్ర ప్రజలు. అయితే ఈ దెబ్బకి ఆ సందేహం పట్టాపంచలైపోయి ఉంటుంది. బాబా బాబా ఏమని అన్నాడా, ఒక సినిమా డైలాగ్ లెక్క, ఇల్లు వదిలి ఇల్లు వదిలి. ఇది వైఎస్ఆర్సిపి నాయకులకి ప్రవచనాలు అన్నమాట, బూత్ పదాలు కాదన్నమాట. అవునా అండి, నారా లోకేష్ గారు దమ్ముంటే రారా అంటే అది బూతు. మన రోజా గారికి పెద్ద బూతు. రాష్ట్రానికి పట్టిన శని నారా లోకేష్ గారు రాక్షసత్వంగా ఉన్నారు, రౌడీ బదర్ రౌడీలా మాట్లాడుతున్నారు అని అన్నారు. దేనికి? దమ్ముంటే రారా అన్నాడు. అక్కడ ఆయన అనడానికి కారణం ఉంది, రక్తం మరిగిపోయి ఉన్నాడు ఆయన మీరు చేసిన అరాచకం వల్ల. ఆయన అన్నాడంటే ఒక అర్థం ఉంది. మీ నాని అమ్మ మూడు, నీ అమ్మ మూడా అని అనడానికి కారణం ఉందా? లేకపోతే నిన్న మీరు బజారోల్లాగా బజారు రౌడీలాగా ఆ మధ్య అసెంబ్లీలో మాట్లాడి మాటలకి కారణం ఉందా? అయితే ఐ రౌడీజం మాటలు, ఐ బూత్ మాటలు ఇవి కాదు. అవునా మిస్టర్ తెరకపల్లి రవి గారు, మిస్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు పెద్దవాళ్ళు, మీకు చెప్పేటంత దృఢం అయితే కాదు నేను. కానీ ఆలోచించండి, మీరు చేస్తున్నది గుండెల మీద చేయి పెట్టుకుని పడుకునే ముందు ఆలోచించండి, మీరు చేస్తున్నది కరెక్టా కాదా? పక్క రాష్ట్రం మీద ఉండి ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్ముతున్నారా కాదా ఒకసారి ఆలోచించండి. మనకి వచ్చాయా, ఎవడో చెప్పినట్టు మనం మాట్లాడుతున్నామా, వాళ్ళకి వంత పాడుతున్నామా అనేది కాకుండా మన చదువుకు తగ్గట్టు, మన సంస్కారానికి తగ్గట్టు, మనకున్న విషయ పరిజ్ఞానానికి తగ్గట్టు మనం ఒకసారి మాట్లాడుతున్నామా లేదా అని ఒకసారి ప్రశ్నించుకోండి మీరు. ఆనాడు బోసిడీకే అంటే చంద్రబాబు నాయుడు గారు మనవడు ఈ పదాలు ఉపయోగిస్తే సరిపోద్దా కరెక్టేనా అని అన్నారు రవి గారు. అయితే ఇదే పదం జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లో ఉపయోగిస్తే కరెక్టేనా అని మీరు ప్రశ్నించాలి కదా. కానీ మనం ప్రశ్నించాం, మనం ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రశ్నిస్తాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాత్రమే మనకి అధికారంలో ఉన్నవాళ్ళు దండిగా ఇస్తారు. కాబట్టి బేసిక్గా అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే మనం రూట్ మార్చి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తాం, అది మన కమ్యూనిజం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు కూడా కాస్త రూట్ మార్చండి, జనాలకి మిమ్మల్ని చూసి చూసి మీ విశ్లేషణలు చూసి విసిగొచ్చేసింది. మీరు పెయిడ్గా చెప్తున్నారా న్యూట్రల్గా చెప్తున్నారా జనాలకు ఒక క్లారిటీ వస్తుంది, కాస్త రూట్ మార్చండి.
మీరు చదువుకున్న చదువులకి మీకు వస్తున్న మీకు ఉన్న పొజిషన్కైనా కొద్దిగా వాల్యూ ఇవ్వండి. జనాలు మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆ రెస్పెక్ట్ని కాపాడుకోండి. ఇక వైఎస్ఆర్సీపీ నాయకుల విషయానికి వస్తే వీళ్ళకి ఎంత చెప్పి ఎంత వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనకి బురదలో పంది ఉందని తెలిసి కూడా దాన్ని బయటికి లాగి దాన్ని నీట్గా చేస్తాము అంటే ఆ పంది నీట్గా అవుద్దేమో, కానీ ఆ బురద మనకు అనుకుంటూ ఉంటుంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అదే బాపలకు చెందిన వ్యక్తులు. వీళ్ళు మళ్ళీ ప్రవచనాలు వల్లేస్తారు, అమ్మ అవినీతి చేసినవాడు అవినీతి గురించి మాట్లాడతాడు, ఈ బూత్ మాటలు మాట్లాడేవాడు పలానాడు బూతులు మాట్లాడుతున్నాడు, బూతుల పార్టీ అన్ని తిరిగి వేదాలు వల్లించినట్టుగా మాట్లాడతారు. ఏదైనా అయితే జుట్టు అందపూత కాలు మీకే చెల్లిందయ్యా, మీకు నమస్కారం, మీ బూతుల పార్టీకు నమస్కారం. ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టిన గ్రామం వదులుతుందో, ఎప్పుడు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో అప్పుడే మేము హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ పన్నులు మేము భరించలేం, ఈ అడ్డగోలుగా బాధలు మేము భరించలేం, ఈ ఓటీఎస్ లాంటి డబ్బులు మా దగ్గర డబ్బులు కాజేసే కార్యక్రమాలు మేము భరించలేం, ఈ నిత్యావసర సరుకుల ధరలు మేము భరించలేం, పన్నులు లేక కూలీలు లేక డబ్బులు సంపాదించలేక చాలీ చాలని జీతంతో మిమ్మల్ని పోషించలేక మీ ప్రభుత్వాన్ని నడిపించలేక నానా అవస్థలు పడుతున్నాం సగటు మానవుడిగా ఈ రాష్ట్రంలో. నమస్కారం, నమస్కారం ప్రభు, మాకు పట్టిన గ్రహణం ఎప్పుడు వదులుతుందో అప్పుడే నిజమైన స్వేచ్ఛ మాకు వచ్చినట్టు. అంతవరకు సెలవు, జై హింద్, నమస్కారం.